రుద్రంగి మండలం మానాల గ్రామంలో రుణమాఫీ సంబరాలు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూమ్ జలపతి ఆధ్వర్యంలో రైతులు మరియు నాయకులు ఘనంగా జరుపుకున్నారు. 100,000 రూపాయల లోపు రుణమాఫీని చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మరియు సునీల్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100,000 రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదలైనందున రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరుపుకున్నామని, మానాలలో పండగ వాతావరణం నెలకొంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. ప్రజలందరూ ఉమ్మడి మానాల గ్రామ పంచాయతీ తరఫున అందరూ ప్రభుత్వానికి మరియు కేబినెట్ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క మంత్రి వారిలకు మానాల గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రైతులు ఎంతో ఆనందంగా మానాల గ్రామంలో పాలాభిషేకాలు చేస్తూ నృత్యాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100,000 రూపాయలు రుణమాఫీ చేశారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షలు ఏకకాలంలో రైతులకు అందే విధంగా కృషి చేసిన పెద్దలందరికీ, ప్రభుత్వానికి పేరు పేరున, అలాగే ఆది శ్రీనివాస్ గారికి, అలాగే మానాల మోహన్ రెడ్డి గారికి, ముట్టల సుధీర్ గారికి, అనిల్ గారికి, అందరికీ పేరు పేరున మానాల గ్రామ తరఫున కృతజ్ఞత చేస్తున్నాం. జై కాంగ్రెస్ పార్టీ.